Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫలించిన వైసీపీ వ్యూహం వెలగపూడి రాజకీయం అయోమయం. విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో భారీ రాజకీయ మార్పు వచ్చేసింది. ఈ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీకి కంచుకోటగానే మారిపోయింది. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున 3 సార్లు వెలగపూడి రామకృష్ణబాబు గెలిచారు. ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 2014లో అయితే ఏపీలో అత్యధిక 2వ మెజారిటీ సాధించిన నేతగా నిలిచారు. దట్ ఈజ్ వెలగపూడి రామకృష్ణ పవర్ అని అంతా చెప్పుకునేలా తూర్పును పసుపు కోటగా మార్చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండేది కదా, అందుకే ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ తిరగబడింది. విశాఖ తూర్పులో వైసీపీకి ఉన్న బలమేంటో మున్సిపల్ ఎన్నికలు తాజాగా తేల్చాయి. ఇక్కడ ఉన్న 13 వార్డులకు గాను ఏకంగా 10 వార్డులను గెలుచుకుని ఫ్యాన్ గిర్రన తిప్పేసింది. ఈ దెబ్బకు సైకిల్ పంక్చర్ కాక తప్పలేదు. ఇంతకీ టీడీపీ ఇక్కడ గెలిచిన వార్డు ఒకే ఒక్కటి కావడం అంటే వెలగపూడి రామకృష్ణ ప్రభావం వెలవెలపోయినట్లుగానే చూడాలి అంటున్నారు. ఇక్కడ జనసేన ఒకటి, ఇండిపెండెంట్ కూడా ఒకటి గెలుచుకున్నారు అంటే వారి పక్కనే టీడీపీని కూర్చోబెట్టిన ఘనత మాత్రం అచ్చంగా వైసీపీదే అంటున్నారు. విశాఖ తూర్పులో వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు పట్టు ఉంది, దానికి తోడు అన్నట్లుగా తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి వెలగపూడి రామకృష్ణ మెజారిటీని సగానికి తగ్గించిన భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల కూడా కలిసి పనిచేశారు. ఇలా ఇద్దరు బలమైన నాయకులు యాదవ సామాజిక వర్గం అంతా వెలగపూడి రామకృష్ణ మీద ఒక్కసారిగా దండెత్తినట్లుగా పనిచేసింది. ఈ దెబ్బకు ఆయన పార్టీ చిత్తు అయిందని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో అక్రమాని విజయ నిర్మలకు వంశీ వర్గం వెన్నుపోటు పొడిచింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈసారి అంతా ఒకటి కావడంతో టీడీపీని గట్టిగా ఢీకొట్టారని అంటున్నారు. ఇక వెలగపూడి రామకృష్ణ మీద పగ పట్టేసినట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే టార్గెట్ చేశారు. వెలగపూడి రామకృష్ణ మీద పదే పదే వంగవీటి రంగ హత్య కేసులో ముద్దాయి అంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు కూడా జనాల్లోకి ఈసారి బాగా వెళ్లాయని అంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందే వెలగపూడి అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ఆయన్ని ఛాలెంజ్ చేసి మరీ రాజకీయ రచ్చకు తెరతీయడం కూడా బాగా ఉపకరించింది అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీకి పట్టున్న వార్డులన్నీ కూడా ఈసారి వైసీపీ ఖాతాలోకి చేరిపోయాయి. ఇదే ఊపు కొనసాగితే మాత్రం 2024 ఎన్నికలలో వెలగపూడి రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే కావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి తూర్పులో మార్పు తథ్యమని వైసీపీ గట్టిగానే చెప్పేసింది.